అండ్ మా కో ఆర్టిస్ట్ బాలకృష్ణ గారిని చూస్తే నిజంగా చాలా బాధేస్తుంది. తండ్రి గారికి తగ్గ తనయుడిగా ఉంటే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ముఖ్యమంత్రి అయ్యారో, ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు బాలకృష్ణ గారు కూడా అలాగే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ వీళ్ళందరి అమాయకత్వాన్ని తనకి ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కొడుకులందరినీ కూడా ఎలా వాడుకొని బయటపడేసి వెన్నుపోటు పొడిచి తాను ముఖ్యమంత్రి అయ్యాడో కూడా మనం అందరం చూసాం. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు ఆ కుటుంబాన్ని పట్టించుకోకుండా మళ్ళీ అధికారం కోసం ఆ కుటుంబాన్ని దగ్గరికి చేర్చుకున్నాడో మనం చూసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని ఎన్టీఆర్ గారి ఊరు ఈరోజు సడన్గా బాలకృష్ణ గారికి గుర్తొచ్చి అక్కడికి వెళ్ళి ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించి ఇక్కడ టూరిజాన్ని డెవలప్ చేస్తాను, ఇక్కడ ఎన్టీఆర్ది పెద్ద స్టాచ్యూ పెడతాను అని చెప్తుంటే అమ్మాయి కూడా తెలియనితనమా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే 14 సంవత్సరాలు దేవుడెరుగు, లాస్ట్ 5 ఇయర్స్ కూడా అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ గారు ఎమ్మెల్యే, మరి ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు ఎన్టీఆర్ గారి స్టాచ్యూ పెట్టాలని, నిమ్మకూరులో డెవలప్ చేయాలని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ని గౌరవిస్తారని ప్రతి మీటింగ్లో మీరు గమనించారు. ఒక జిల్లా పేరు ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు, ముందు దానికి ఎన్టీఆర్ గారి కుటుంబము థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మహానాడులో జగన్ గారికి థ్యాంక్స్ చెప్తూ నిజమైన ఎన్టీఆర్ గారి భక్తుడు ఫాలోయర్ ఎవరైనా ఉంటే తీర్మానం చేయాలి. అలాంటిది చేయలేదు అంటే ఇప్పుడున్నది ఎన్టీఆర్ గారి తెలుగుదేశం పార్టీ కాదు, నారావారి తెలుగుదేశం పార్టీ, అంటే కల్తీ తెలుగుదేశం పార్టీ, డూప్లికేట్ తెలుగుదేశం పార్టీ. కాబట్టే ఎవరు కూడా థ్యాంక్స్ చెప్పలేదు. ఈరోజు బాలకృష్ణ గారికి సూటుగా చెప్తున్నాను, మా కొడాలి నానన్న, అలాగే మా ఎమ్మెల్యే ఎవరైతే అనిల్ గారు ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఆల్రెడీ అక్కడ ఎన్టీఆర్ గారి స్టాచ్యూ పెట్టడానికి తీర్మానం చేయడం జరిగింది, అక్కడ టూరిజం డెవలప్మెంట్ చేయడానికి ఆల్రెడీ అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు మీరేదో మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో లేదా నిజమైన ఎన్టీఆర్ అభిమానులో కళ్ళనీళ్ళు తుడచడానికి మాట్లాడటం ఎవరు కూడా హర్షించరని కూడా తెలుసుకొని, ఇప్పటికైనా మీ బావ చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చే స్క్రిప్ట్ మానేసి ఎన్టీఆర్ కొడుగ్గా ఎన్టీఆర్ అభిమానులు కోరుకునే విధంగా ఒక డైనమిక్ లీడర్గా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కాపాడండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.